guys, andaru ela unnaru? Welcome back to Foodloversgang. Mari ee roju mana video lo chesi chicken dosa egg dosa mana Jagadamba center lo chala chala famous. Idu chesi maniki Esther shopping mall line lo untundi Jagadamba center dera. So basic ga ee month next month chesi Christmas alage manaku Sankranti pandagalani ee area chala chala rush ga untadi. So evaraina shopping cheyadaniki vachina vallu meeru shopping ayipoyaka ee area lo vaste matram meeku manchi egg dosa alage manchi chicken dosa untadi guys. So meeru aithe nannu chala chala baa support chestunnaru. Meeru ilage support cheyandi. Inka nenu manchi videos chestunna. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోలని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే మన సబ్స్క్రైబర్స్తో వీడియోస్ చేస్తున్నాం కదా, చాలా బాగా సపోర్ట్ వస్తుంది, చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే మన సబ్స్క్రైబర్తో టేస్ట్ చేస్తున్నప్పుడు. ఇంకా అప్కమింగ్ వీడియోస్లోనే చాలా ఉన్నాయి. సో మీరు చేయాల్సిన వాళ్ళు ఏం లేదు, ఇన్స్టాగ్రామ్కి వచ్చి నేను పోస్ట్ చేసిన రోజు మీరు నాకు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా మన అందరం కలిసి చక్క వీడియో తీయచ్చు. మరి ఇంక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో గైస్. సో షాప్ వచ్చేసి ఇక్కడే ఉంది, పక్కనే ఉంది మీరు చూసినట్లయితే. సో ఇక్కడే మనకి చికెన్ దోశ, ఎగ్ దోశ, ఇంకే కాదు ఇంకా చాలా చాలా ఉంటాయి మనకి. అవన్నీ ఇప్పుడు మనం వెళ్ళి ఏటైతే ఉన్నాయో తెలుసుకుందాం. మనకి చికెన్ దోశ ఇలా వస్తుంది. సో కొత్తిమీర చట్నీ, కొబ్బరి చట్నీ, అలాగే చికెన్ గ్రేవీ కర్రీ. దోశ అదిరిపోయింది గైస్, గ్రేవీతో దోశ తింటుంటుంది, అద్భుతంగా ఉంది. చికెన్ కర్రీ ఎలా ఉందంటే టేస్ట్ చాలా బాగుంది. దోశ ఫుడ్ ట్రాక్స్ ఉంటే చూడండి, అక్కడ మనం చికెన్ దోశ చాలా ఉంటుంది. నేను అక్కడ టేస్ట్ చేసా. సో అక్కడికన్నా ఇక్కడ చాలా బాగుంది. సో ప్రైజెస్ కూడా చాలా తక్కువ, 80 రూపాయలు ఎగ్ చికెన్ దోశ. మీరు ఒకసారి ఇలా చూడండి చికెన్ కూడా ఎంత పెట్టారో. ఇదంతా చికెన్, కొత్తిమీర చట్నీ, చికెన్ గ్రేవీ కర్రీ, కొబ్బరి చట్నీ ఇలా వస్తుంది. దీంతో దోస్తో మనకి గ్రేవీ ఇస్తారు, అందులో కూడా మనకి చికెన్ పీసెస్ ఉన్నాయి. నిజంగా చికెన్ దోశ తినేవాళ్ళు అందరూ చాలా ఇష్టపడతారు ఇక్కడ. బ్రో కొంచెం గ్రేవీ ఏమో. సో మనకి చికెన్ పీసెస్, చికెన్ లెగ్ పీస్లో ఉంది ఇది. ఇక్కడ ఎంత రష్ ఉందంటే ఫస్ట్ వీడియో తీయడానికి చాలా ఇబ్బంది పడ్డా. ఇలా తీస్తుంటే ఎవరో ఒకరు అలా వస్తూనే ఉన్నారు. అంటే జగదాంబ అంటే మేము అందరూ తెలిసిందే కదా ఎంత రష్ ఉంటుందో. దట్ టు ఫెస్టివల్ సీజన్లో ఇంకా రష్ ఉంటుంది మనకి. చికెన్ దోశ మాత్రం చాలా చాలా బాగుంది, అందరూ ట్రై చేయండి గైస్. సో డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇస్తాను, అలాగే ప్రైజెస్ కూడా మళ్ళీ మీకు ఇస్తాను. అందులో చాలా బాగుంది. ఒక దోశకే కడుపు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. సాగరాన్నతో మాట్లాడదాం, కూర్చోబెట్టి అంటే చాలా మొహమాట పడ్డాడు అన్న, అయితే అలవాట్లేదు అన్న. అయినా మనం కూర్చోబెట్టి మాట్లాడించేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చోబెట్టడానికి భయ్య కోసం నేను దగ్గర దగ్గర అరగంట సేపు వెయిట్ చేసి చాలా బిజీ మొత్తానికి ఖాళీ చేసుకొని నా కోసం వచ్చాడు. థ్యాంక్స్ అన్న. అన్న ఎన్ని ఇయర్స్ నుంచి అన్న? ఈవెన్ నేను కేమా దోశ స్టార్ట్ చేసి ఈవెన్ ఒక 10 ఇయర్స్ అవుతుంది. సో మన జగదాంబలో చికెన్ దోశ అనే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. ఎక్సలెంట్ ఉందన్న, నేను టేస్ట్ చేసా, మా వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మా ఫాదర్ నుంచి మా మదర్ నుంచి అయితే మాత్రం వచ్చింది ఎగ్ దోశ ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. సో ఈవెన్ నేను ఏదైనా డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని చెప్పేసి ఈవెన్ 2014లో నేను కేమా దోశ స్టార్ట్ చేశాను.
ఈవెన్ ఆ రెసిపీస్ ఇవన్నీ నా వరకు చేసుకొని నేనే డిఫరెంట్గా స్టైల్ ప్రిపేర్ చేసి ఈ విధంగా కొంచెం జనాల్లో కొంచెం ఒక డిఫరెంట్గా చేద్దాం కదని చెప్పి చికెన్ దోశ పెట్టాను. ఈవెన్ యాక్చువల్లీ చికెన్ దోశ అందరూ ఎవరైనా సరే ఒక పైన దోశ వేసి మామూలుగా చికెన్ వేసి ఇచ్చేస్తారు. ఈవెన్ నాట్ నేనైతే ఎలా కాదు, ఈవెన్ 2 eggs వేసి దాని మీద చికెన్ వేసి దాంతోపాటు చికెన్ గ్రేవీ కూడా వేస్తాను. సో ఆ గ్రేవీ ఒక చికెన్ గ్రేవీ బోన్తో, బోన్ సూప్ లాగా. సో ఇది కూడా బోన్తో అనమాట, చాలా బాగుంటుంది. సో ఎక్సలెంట్గా ఉంటుంది, నిజంగా టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా చాలా బాగుంది. నెక్స్ట్ మన దగ్గర ఇంకోటి ఏదో స్పెషల్ చెప్పారు, హాట్ పొంగల్ ఇస్ రీసెంట్లీ నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను. ఈవెన్ చెన్నై సాంబార్ ఒకటి ప్లాన్ చేశాను. సో ఈ రెండు కూడా అల్టిమేట్గా ఉంటాయి. ఈవెన్ ఈ హాట్ పొంగల్ అయితే ఎక్స్పెషల్లీ ఏంటంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అది మనం టేస్ట్ చేస్తేనే కానీ ఈవెన్ మనకు తెలియదు, ఈవెన్ చూసే కానీ టేస్ట్ చేస్తేనే టేస్ట్ చేద్దాం అనుకున్నాను బ్రదర్. కాకపోతే నాకు ఒక చికెన్ దోశకి నాకు కడుపు నిండి, బిర్యానీలు అంటే నేను కాకుండా వెళ్ళి, కానీ ఇక్కడ ఒక చికెన్ దోశకే నాకు కడుపు ఆలోచన. కారణం ఏంటంటే 2 eggs మనం వేస్తాం కదా, అది హెవీ ప్రోటీన్ అనమాట. సో చికెన్ కూడా వేస్తాం కాబట్టి దానివల్ల పక్క వస్తాయి. పక్క వచ్చి అది కూడా టేస్ట్ చేస్తాను. ఇదే తిరుగుతుంటాను కదా వైజాగ్ లోనే తిరుగుతుంటాం. సో ఇలా వచ్చినప్పుడు వేసేస్తాం ఏముంది. సో మా సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తారన్నా? నేను చెప్పడానికి వెళ్ళేదన్నా, ఒక మంచి ఫుడ్ పెట్టి జనాల్లో ఒక మంచి నేమ్ తెప్పించుకోవాలని నా చిన్నప్పటి నుంచి నా డ్రీమ్. సో అంతకుమించి అయితే మాత్రం ఒక ఎగ్స్ట్రా పెట్టి జనాల దగ్గర తీసుకునే అంత ఇదైతే మాత్రం లేదు. పర్ఫెక్ట్గా తీసుకుని పర్ఫెక్ట్గా జనాలకు మంచి ఫుడ్ ఇవ్వడమే అది నా హ్యాపీ. సూపర్ అండి, ఖచ్చితంగా గాయస్. సో జగదాంబ షాపింగ్ కవర్ వచ్చిన ఇక్కడికి వచ్చేయండి, తినండి, సూపర్ ఉంటుంది. అన్న జిమ్ ట్రైనర్ గోల్డ్ మెడల్ అనమాట, మీకు జిమ్ టిప్స్ కూడా ఇస్తాడు ఏమైనా కావాలంటే ఇస్తా ఉన్నా మామూలుగా. సో అది గాయస్, సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటాను, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇక్కడికి వచ్చి తినండి గాయస్, చాలా చాలా బాగుంటుంది. సో వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే పక్కన ఇక్కడ మసీద్ బిర్యానీ కోసం కూడా చాలామంది చెప్పారు, అది కూడా తొందరలో తీస్తాను నేను. సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఛానల్ ఫాలో అయిపోండి, ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ గాయస్, లవ్ యూ గాయస్, బాయ్.